ప్రధాన కార్యదర్శులకి జిల్లా అధ్యక్షులకి నియోజకవర్గపు ఇన్ఛార్జీలకి ఇంకా కాన్ఫరెన్స్ కాల్ ఉన్న నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం ఈ అలాగే ఈ సంక్రాంతి రాబోతున్న సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కొత్త సంవత్సరం అడుగుపెట్టి ఇది మొదటి కాల్ కానీ ఇలా కాన్ఫరెన్స్ కాల్లో కాకుండా మనం మంగళగిరి ఆఫీసులో కలుద్దాం అనుకునే ప్రయత్నంలో ఈ మళ్ళీ థర్డ్ వేవ్ కరోనా రావటం ఈ సమయంలో చాలామంది మన నాయకులు ఈ కరోనా బారిన పట్టడం మళ్ళీ మూడో విడతలో కూడా థర్డ్ వేవ్లో కూడా అందులో దృష్టిలో పెట్టుకొని ఈ కాన్ఫరెన్స్ కాల్కి పరిమితం అవ్వడం జరుగుతుంది. ఇష్టం లేకపోయినప్పటికీ తప్పక కొంచెం జాగ్రత్త ముందు జాగ్రత్త చర్యగా ముఖ్యంగా మీ అందరూ ఇచ్చిన ఈ గత సంవత్సరాలుగా 2019 ఎలక్షన్స్ నుంచి మీరందరూ వచ్చి పార్టీ బలోపేతం కోసం మీరందరూ బలమైన మద్దతు తెలుపుతూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ మీరు ఇచ్చిన మీ సపోర్ట్ ఇవన్నీ నిజంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. క్షేత్రస్థాయిలో జనసేన రోజురోజుకి బలం పుంజుకుంటుంది అన్నది మీ మాటల్లో తెలుస్తోంది. పార్టీ నిర్మాణం చాలా కష్టసాధ్యమైనది. సంస్థాగత నిర్మాణం ప్రతి ఒక్కరూ చాలా తేలిగ్గా విమర్శించగలిగే మాట సంస్థాగతంగా నిర్మాణం లేదు లేదని అంటూ ఉంటారు. అనేవాళ్ళు ఎవరు కూడా పార్టీని స్థాపించలేదు. అనేవాళ్ళు కూడా ఒక చిన్నపాటి సంస్థను కూడా నడిపించలేని వ్యక్తులు వాళ్ళందరూ. ఒక పార్టీ నిర్మాణం అంటే అదేదో కూర్చోబెట్టే ఒక స్వలాభాల కోసం స్వప్రయోజనాల కోసం వచ్చిన గుంపు కాదు జనసేన. చాలా కట్టుదిట్టమైన ఆలోచన విధానంతో వ్యక్తిగత ఎజెండాలు లేకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా డబ్బు కోసం కాకుండా కేవలం ప్రజల కోసం నిలబడేలాగా ప్రజా ప్రయోజనాల కోసం నిలబడేలాగా ఈ పరిస్థితుల్లో పార్టీ ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టసాధ్యమైన విషయం. అలాంటిది మనం ఇన్ని సంవత్సరాలు ఇంతమంది తీసుకెళ్ళగలుగుతున్నాం అంటే మీ అందరి దృష్టిలో పెట్టి తీసుకురాగలుగుతుంది. ఈ రోజున ఏ మూలకెళ్ళినా కానీ పార్టీ ఇంకా గ్రామాల్లో ఉందా లేదా టౌన్స్లో ఉందా లేదా అన్న మాటలకి నేను ఒకటే సమాధానం చెప్తా ఉన్నాను. ఏ మూలకెళ్ళినా సరే ఏ గ్రామంలో మూలకెళ్ళినా సరే ఒక జనసేన జెండా రెపరెపలాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక దేశ భవిష్యత్తుకి యువతే నావికులు అని చెప్తారు. అలాంటి యువత మన వెంట బలంగా ఉన్నప్పుడు ఏ తరం అయితే ముందుకు తీసుకెళ్ళాలి ఆ తరం మన వైపు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ బలాన్ని మనం దృష్టి ఆ బలాన్ని మనం చూడగలగాలి మనం. కానీ ఇది సంస్థాగతంగా అది ఒక పొలిటికల్ టూల్గా పొలిటికల్ మెషినరీగా డెవలప్ అవ్వడానికి ఒక మెచ్యూరిటీ సమయం అవసరం కొంత సమయం తీసుకుంటుంది. ఆ దిశలో భాగంగా మనం 7 సంవత్సరాల తర్వాత పార్టీ పెట్టిన దాదాపు 7 సంవత్సరాల తర్వాత 14 తర్వాత ఇప్పటికీ ఆ యువత ఈ రోజున ఒక నాయకుల స్థాయికి రాగలిగే పరిస్థితిలో ఉన్నారు. అలాగే ఆ ఊర్లలో ఎవరైతే బలమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒప్పించి వాళ్ళు మీ వెంట నిలబడతామంటే ఈ రోజున 676 మండలాలకి 403 మండలాలకి మీరు అధ్యక్షుల్ని వేయడానికి ఆ యువతే ఆ జన సైనికులే ఆ వీర మహిళలే మీ మనకి బలం. అందుకని ఈ బలాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడం మనం కట్టుదిట్టంగా మనం బలంగా మనం నిలబడతామని మన నమ్మకం ఉంటే 2022-23లో ఈ సంవత్సరం లోపే మనం సంపూర్ణంగా బూత్ కమిటీలు కూడా మనం నిర్మాణం చేసుకోవచ్చు అన్ని 175 నియోజకవర్గాల్లో కూడా. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకుందాం. అలాగే గత సంవత్సరం మనం కోవిడ్ వల్ల మన ఆవిర్భావ సభ జరుపుకోలేకపోయాం. ఈ ఆవిర్భావ సభని చాలా ఘనంగా జరుపుకోవాలి అనేది నా ఆకాంక్ష నా మనోగతం. అలాగే మీరు కూడా అదే ఆలోచన విధానాన్ని తెలియజేశారు. దీనికోసం ముందుగా ఒక 5 సభ్యుల కమిటీని ఒకటి ఏర్పాటు చేసి ఈ రాబోయే 14 మార్చి ఆవిర్భావ సభకి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి కమిటీ దిశానిర్దేశం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఎందుకంటే ఆ ఆవిర్భావ సభలో ఇప్పుడు మీరు ఏ సమస్యలనైతే లేవనెత్తారో ఏ సమస్యలైతే మన పార్టీ తాలూకు 2024 ఎన్నికలకు కావాల్సిన దిశానిర్దేశం ఖచ్చితంగా ఆ రోజున మనం అందరం కూర్చొని ఒక ఆలోచన జరిపి దాన్ని ముందుకు తీసుకెళ్దాం. సో దానికి ఆ విధంగా మనం
అందరూ సమాయత్తం అవుదాం. అలాగే ముఖ్యంగా ఈ రైతుల కోసం మీరందరూ ఈ ధర్నాలు కానీ వారికి మద్దతుగా నిలబడ్డ పోరాటానికి మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే ముందు ముందు ఈ వరి రైతులకు కానీ మిర్చి రైతులకు కానీ గుంటూరు ప్రకాశం జిల్లా మిర్చి రైతులకు కానీ అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో వరి రైతులకు కానీ మిగతా జిల్లా ఈ తుఫాన్ల వల్ల కోల్పోయిన రైతాంగానికి అండగా నిలబడతాం. దాని తగ్గట్టుగా వారికి నష్టం ఎలా జరిగింది, ఆ నష్టాన్ని మనం ప్రభుత్వం ద్వారా ఎలా వాళ్ళకి ఇప్పించే పరిస్థితులు మనం ఎలా చేద్దాం అనేది ఒక బలమైన ప్రణాళిక ఉంది. దాన్ని ఈ నెల 21న అనుకున్నాం ఖచ్చితంగా రైతాంగాన్ని నిలబడాలి. కానీ కోవిడ్ ఈ పరిస్థితుల వల్ల ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఒకసారి పెద్దలు మనోహర్ గారితో కూర్చొని దాని మీద ఒక ఆలోచన జరిపి మనందరం కలిపి ఒక నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా పొత్తుల గురించి మనందరం కలిపి ఒకటే మాట మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ఒక్కడి కూర్చొని నిర్ణయం మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు నా మీద పెట్టేసినందుకు పొత్తుల గురించి. నేను ఆల్రెడీ భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాం. అలాగే రకరకాల పార్టీలు మన పొత్తు కోరుకోవచ్చు. అలాగే అది వారి మైండ్గా మనండి ఏదన్నా దానికి ఏ పేరైనా పెట్టుకోండి. కానీ దయచేసి మనం మటుకు అందరం కలిపి ఒకటే మాట మాట్లాడదాం. ముందు మనం సంస్థాగత నిర్మాణం మీద దృష్టి సారిద్దాం. బయట పార్టీలు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తుంటారు. కానీ మన మటుకు దృష్టి పెట్టాల్సింది మన సంస్థాగత నిర్మాణం. మన బలం పూర్తిగా పుంజుకున్న తర్వాత అప్పుడు మీ అందరి ఆలోచనలు తీసుకొని ప్రతి జన సైనికుడిది, ప్రతి వీర మహిళది, ప్రతి పెద్ద నాయకులది, జిల్లా స్థాయి నాయకులు అందరి ఆలోచనలను తీసుకొనే మనం ముందుకెళ్తాం తప్ప ఈ పొత్తుల విషయంలో ఇది నేను ఒక్కడిగా సింగిల్ హ్యాండెడ్గా నేను తీసుకునే విషయం కాదు. ఇది పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ ఆమోదయోగ్యంగా తీసుకెళ్తే దాన్ని బట్టి ఆలోచిద్దాం తప్ప ఈ లోపు మటుకు దయచేసి ఎవరు వ్యక్తిగతంగా ఒక మాట అన్న వాళ్ళు ఆడే మైండ్ గేమ్స్కి మీరు దయచేసి దీంట్లో పావులుగా అవ్వకండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది సమయం వచ్చినప్పుడు అన్ని నేను మాట్లాడతాను. ముందుగా రావడానికంటే ముందు మనం పూర్తి స్థాయి సంస్థాగత నిర్మాణం దృష్టి సారించాలని ప్రతి ఒక్కరిని పేరున కోరుకుంటున్నాను. అలాగే మిగతా ప్రతి జాబ్ క్యాలెండర్ మీద కానీ వీటన్నిటి మీద కానీ నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఈ పండగ తర్వాత అన్ని సమస్యల్లో హరిప్రసాద్ గారికి కూడా నాకు నోట్ ఇచ్చారు. దీన్ని ఒక దృష్టిలో పెట్టుకొని ఒక పూర్తి స్థాయి ప్రజల పక్షాన్ని వహించి ఏ సమస్యలు ఉందో ఆ సమస్యలను ఎలా ముందుకు తీసుకెళ్తాం, ప్రజాక్షేత్రం ఎలా ముందుకెళ్దాం అనేది 14 తర్వాత మనందరం ఒక సమావేశం జరిపి దాన్ని బట్టి ముందుకు తీసుకెళ్దాం ఆలోచన తెలియజేసుకుంటూ మీ అందరికీ ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ క్రియాశీలక సభ్యత్వం పోయిన సంవత్సరం మనం ప్రారంభించినప్పుడు చాలా అత్యంత ఉత్సాహంతో చేశారు. అలాగే మెంబర్షిప్ అయిపోయిన తర్వాత కూడా సంవత్సరం దాటిన తర్వాత వెంటనే మళ్ళీ నేను 1 కోటి రూపాయలు నిధులు నేను పార్టీకి ఇచ్చి దానిని ఈ గ్యాప్లో మెంబర్స్ మళ్ళీ వాళ్ళని ఇబ్బంది కట్టద్దు నేను కట్టేస్తాను అందరి తరపున అని చెప్పి నేను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఈసారి ఎప్పుడు నా వంతు సహాయం నేను పార్టీ మన జన సైనికుల కోసం మన క్రియాశీల కార్యవర్గం కోసం నేను ఎప్పుడూ అండగానే ఉంటాను వ్యక్తిగతంగా కూడా. అలాగే మీరు ఈ డ్రైవ్ని ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని మరింత ఇప్పుడు మండల స్థాయి దాదాపు 403 మండల అధ్యక్షులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ సహాయ సహకారాలతోటి మరింత యాక్టివ్గా క్రియాశీలక సభ్యత్వాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇంతవరకు ఏ భారతదేశం ఏ పార్టీ కూడా సభ్యుల్ని క్రియాశీలక సభ్యులను ఇంత జాగ్రత్తగా కాపాడుకుంది లేదు. మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనకు చాలా అవసరమైన మన గుండెలు పెట్టుకోవాల్సిన వాళ్ళు, మన కోసం అంత నిలబడ్డ వ్యక్తులు వీళ్ళందరూ. అందుకని వీరి కోసం సంపూర్ణంగా మనం మద్దతు తీసుకుంటూ వారికి సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ సభ్యత్వ ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని మీరు మరింత బలంగా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ పండగ తర్వాత మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరి సలహాలు సూచనలన్నీ రాసుకొని ఉన్నాను. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నా ఆలోచన ఏదని చెప్పి ఇంకొక కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకున్న తర్వాత పండగ తర్వాత దాని మీద ఎలా కలవాలి అనేది నేను కొంచెం యాక్టివ్గా, అలాగే 13 జిల్లాలు పర్యటన ఎలా ఉండాలి, అలాగే ప్రతి నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలా పర్యటనలు జరపాలి, వీటన్నిటి మీద నాకు ఒక సమగ్రమైన అవగాహన ఉంది. వీటితో ఈ ఐడియాస్ వీటి ఆలోచన వీటి మీద పంచుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.